గదరన భౌతికంగా మనమైనా నిష్క్రమించిండొచ్చు, కానీ సూర్యచంద్రుడినంతకాలం గదరన ఉదయిస్తూనే ఉంటాడు, మన మధ్యనే ఉంటాడు. వారి రచనలని ఇంకొక మిత్రుడు, అత్యంత ప్రాణ స్నేహితుడు గదరన ప్రాణాన్ని చనిపోయిన దాన్ని తట్టుకోలేక ఆ రోజు 5 గంటల పైన శకటం పైన నాతోనే ఉంటూ గదరన ఇంటికి చేరంగానే అక్కడే ప్రాణాలు దిన జైరళికాన్ని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ మిత్రులు, పెద్దలు, ముఖ్యమంత్రి గారు జైరళికాని గౌరవార్థమే వారి యొక్క అన్న కొడుకును కూడా వాళ్ళ గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం అంటే కూడా అది జైరళికాని కూడా గౌరవించినట్టుగానే అవుతుంది. వారి స్మృతి చిహ్నం కూడా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూనే తెలంగాణ చరిత్రని తెలంగాణకే పాటుపడ్డ జయరాజసారి గారికి నా విజ్ఞప్తి, కవి గారికి. గత 9 సంవత్సరాల్లో తెలంగాణకే పోరాటం చేసిన వాళ్ళని పక్కన పెడుతూ దొరలని, ఆ దొరలను పొగుడితే రచనలు జరిగినాయి. చరిత్ర తిరొక్కసారి కంచాయలే సార్ ఎప్పుడు రాస్తూనే ఉంటాడు, కానీ మీరు కూడా మరొకసారి చరిత్ర తిరిగి రాస్తూ నిజమైన తెలంగాణ ఉద్యమకారులని గుర్తించేటట్టుగా, చిరకాలం గుర్తుండేటట్టుగా మీ పాటల రచనలు ఉండాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ కట్టిన స్మృతి చిహ్నం దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి, దాంట్లో దొరలను పొగుడుతూ రాసిన కవితలు కాకుండా నిజమైన తెలంగాణ బిడ్డలను అమరులను గుర్తించినట్టుగా మీరు దాని ఒకసారి తిరిగి భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి గుర్తుండేటట్టుగా మీ యొక్క ఆదేశానుగుణంగా అక్కడ చిహ్నం ఉండాలి, అక్కడ లైబ్రరీ కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇది నిజంగానే తెలంగాణ ఉద్యమకారులకి గౌరవార్థం. గద్దరను గుర్తించుకోవడం, గౌరవించుకోవడం అంటేనే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించినట్టుగా అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మిగతా మంత్రివర్యులకు కూడా ప్రత్యేక అభినందనలు. మీరు చొరవ తీసుకొని మొట్టమొదటిసారి వాళ్ళ గతంలో ముఖ్యమంత్రులు వచ్చేవాళ్ళు, ప్రజల వద్దకు పాలన అంటూ కంచెలర్ చెప్పినట్టుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రావడం అనేది ఎప్పుడు జరగకపోతుండే. ఇదే రవీంద్ర భారతి స్మృతి చిహ్నంగా గదరన్న పేరు ఇంకా చిరకాలు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుని నమ్ముకుంటూ జై హింద్, జోహార్ గదరన్న. ధన్యవాదం సార్. క్రాంతిదళ వ్యవస్థాపకులు, యంగ్ లీడర్ డాక్టర్ సంగమరెడ్డి పృథ్వీరాజ్ గారికి స్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మర వీరులకు, జోహార్ తెలంగాణ మర వీరులకు. నేను 2 ముక్కలు వేదిక మీద ఉన్న ఆత్మీయ మిత్రుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నా చిన్ననాటి నుంచి చూస్తున్న బట్టన్నకు, మిగతాందరికీ నాకు వచ్చిన 2 నిమిషాలు కాబట్టి నేను అందరికీ దండం పెడుతున్నా. జై తెలంగాణ. ఒక 2 డిమాండ్లు చెప్పి, ఒక 2 అంశాలు చెప్పి మూసేస్తా. మీ అందరు ఒప్పుకుంటే మెదక్ జిల్లా పేరు గద్దరన్న పేరు పెట్టాలనేది నా ప్రపోజల్. తర్వాత చాలామంది పేర్ల మీద చాలా జిల్లాలు ఉన్నాయి, గద్దరన్న పేరు మీద అది ఉండాలి. ప్లస్ ఒక